నవదుర్గా స్వరూపం గురించి వివరించండి అని యూట్యూబ్ లైవ్ చాట్ ద్వారా అడుగుతున్నారు గురువారు. ఇప్పుడు మనం 9 రోజులు నవరాత్రులు చేస్తాం. ఈ 9 రోజులకు 9 దుర్గా స్వరూపములు ఉన్నాయి. ఆరాధనా క్రమం అంటారు ఉపాసనలు. అదే మనకు కాత్యాయని తంత్రాది గ్రంథాలు పేర్కొన్న ఏమిటి అంటే ప్రథమా శైలపుత్రీ చ ద్వితీయా బ్రహ్మచారిణి తృతీయా చంద్రఘంటేతి కూష్మాండేతి చతుర్థకి పంచమీ స్కందమాతేతి షష్ఠ్యా కాత్యాయనీ చ సప్తమా కాలరాత్రిశ్చ అష్టం అష్టమి. అమ్మవారు 8వ స్వరూపము మహాదుర్గ లేకపోతే గౌరీ. నవమా సర్వసిద్ధిశ్చాత్ నవదుర్గా ప్రకీర్తితాః. ఇవి 9 దుర్గాస్వరూపములు. దీనికి పాఠభేదాలు ఉన్నాయి శ్లోకంలో. మహాగౌరీతి చాష్టమం నవమా సర్వసిద్ధిశ్చాత్ అని పాఠభేదాలు ఉన్నాయి. అంటే 9 రోజులు. ఇప్పుడు రేపటి రోజున మనకు కలశస్థాపనతో ఈ రోజున అమావాస్య అధిక మాసం వచ్చింది కాబట్టి మనకు ఇవాళ అధిక ఆశ్వయుజ అమావాస్య. నిజ మాసం నుంచి నవరాత్రములు ప్రారంభం. అందుకే ఈ రోజు ఏం చేస్తారు అంటే ప్రధానమైన క్షేత్రముల యందు అమ్మవారికి అభిషేకాదులు చేస్తారు. ఇప్పుడు మా శృంగేరి శారదాపీఠంలో ఇవాళ అద్భుతంగా అభిషేకం జరిగింది. ఆ శృంగేరి యందు ఉన్నటువంటి శారదా పరమేశ్వరికి ప్రాతకాలము నందు మహాభిషేకాన్ని నిర్వర్తించారు. ఎక్కడెక్కడైతే శృంగేరి శారదా పీఠములు ఉన్నాయో అందుకే ఇవాళ మా పీఠముల్లో ఒక ప్రత్యేకమైనటువంటి ఒక అలంకారం ఉంది. అది ఎవరికీ తెలియదు. ఈ రోజున జగత్ప్రసూతిక అలంకారము అనేటువంటిది చేస్తారు. ఎక్కడ మీకు భాగ్యనగరం శంకర మఠంలోనైనా అలాగే మా వరంగల్ శంకర మఠంలోనైనా లేకపోతే ఎక్కడ శంకర మఠాలున్నా కానీ తప్పకుండా చేసేటువంటిది జగత్ప్రసూతిక అలంకారము. ఇది ఎక్కడ మీకు కనిపించదు అంటే అమ్మవారు ఎలా ఉంటుంది అంటే పిల్లవాడిని ప్రసవించిన తర్వాత ఒక స్త్రీమూర్తి ఎలా ఉంటుంది. గర్భము నుండి పిల్లవాడిని ప్రసవించిన తర్వాత ప్రసూతి అయిన తర్వాత స్త్రీ ఎలా ఉంటుంది అంటే బాలెంతలాగా ఉంటుంది. వెంట్రుకలన్నీ విరబోసుకొని చేతిలో చిన్న కుర్రవాణ్ణి పట్టుకొని బాలుని పట్టుకొని అమ్మవారు అలా కాళ్ళు ముందర పెట్టుకొని ఎంతో అద్భుతమైనటువంటి స్వరూపంతో జగత్ప్రసూతిక అలంకారము అనేటువంటిది. కాబట్టి అమావాస్య రోజున ఇట్టి అలంకారం చేసి ఇక రేపటి నుంచి అంటే నవరాత్రుల్లో మొదటి రోజు ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి. పాడ్యమి నాడు నవదుర్గా క్రమంలో ప్రథమా శైలపుత్రీచ అంటే రేపు ఆరాధన అంతా శైలపుత్రి ఆరాధన ఉంటుంది. శైలపుత్రి ఎవరు? వందే వాంఛితరూఢ. అమ్మవారు నందీశ్వరుణ్ణి అధిష్ఠించి హిమవంతుడి యొక్క పుత్రికగా అవతరించినటువంటి పర్వతరాజ పుత్రిక పార్వతీయే ఇక్కడ శైలపుత్రి స్వరూపంగా. అందుకే రేపు మొత్తం ఉపాసనంతా అంటే ఎక్కడ రేపు పూజ చేయని శైలపుత్రికే పూజ జరుగుతుంది. ప్రథమా శైలపుత్రి. 2వ రోజు బ్రహ్మచారిణి. 3వ రోజు చంద్రఘంట. 4వ రోజు కూష్మాండ. 5వ రోజు కాత్యాయని. 5వ రోజు ప్రథమా శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రఘంట, కూష్మాండ, చంద్రఘంట, కూష్మాండ, అలాగే పంచమి స్కందమాత, కుమారస్వామి యొక్క తల్లి. 6వ రోజున కాత్యాయని. 7వ రోజున అమ్మవారు కాలరాత్రి స్వరూపంగా ఉంటుంది. 8వ రోజు మహాగౌరీతి గౌరీ స్వరూపంలో ఆరాధించబడుతుంది. 9వ రోజున సర్వసిద్ధులను కలిగింపజేసేటువంటి సిద్ధిదాత్రి క్రమము. ఈ 9 స్వరూపములకే దుర్గాస్వరూపము అని పేరు. 9 మంది దుర్గలు నవదుర్గలు అంటారు. ఈ నవదుర్గ సంప్రదాయమే ఇక్కడ మనకు ఈ 9 రోజుల యొక్క ఆరాధనలో ఉన్నటువంటి విశేషము. కాబట్టి 9 దుర్గాస్వరూపములతో ఆరాధన చెయ్యటమే
నవరాత్రుల యొక్క రహస్యము ఇవే నవదుర్గలు కాకుండా మనకు తాంత్రికమైనటువంటి గ్రంథముల యందు ఇతర నవదుర్గలను కూడా పేర్కొనడం జరిగింది. లవణ దుర్గ, ఇక్షు దుర్గ, దీప దుర్గ, శూలిని దుర్గ మొదలైనటువంటి 9 దుర్గా స్వరూపములు కూడా మనకు పేర్కొన్నారు. కాబట్టి సాధారణంగా యావత్ భారతదేశంలో అమ్మవారి యొక్క నవరాత్ర వ్రత విధానంలో ఆరాధించబడేటువంటి ఉపాసనా క్రమము ఏదైతే ఉన్నదో ఇప్పుడు నేను చెప్పబడినటువంటి మీరు అడిగినటువంటి నవదుర్గా స్వరూప క్రమంతోనే ఆరాధన చేస్తాను. ఇది నవదుర్గా స్వరూపమమ్మ.